चलो अंदर की शरणार्थुलो वाक्मेट फुटवेयर समर्पित मास मलन मुच्छट पावर बाय माय डॉक्टर फैमिली रिपोर्ट लो की स्वागत हम चेष्टनी मिनार्स काका अर्सकुंदा हमारी आल्टी मुच्छट ले मनायो अवने जीड़िगिंदा जीड़िगिंदा सिग्गुलेदा अंटे नल्लगुना नाकेम सिग्गन्नदट आगो अट्लने उन्नदि कदा जगनाल गारी सिनिमा टिकेट्ल पालना ఆ ఏమన్నా చూడురే ఇక మాట్లాడొద్దు ఎదురు చెప్పొద్దు అట్లే ఏమన్నా చెప్తే అరెస్టులు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే అక్రమ అరెస్టులు ఇళ్ల మీద దాడులు ఇక ఏం రౌడీ రాజకీయం ఏం రౌడీ పాలన ఇది అని చెప్పి ఏపీ పబ్లిక్ అంతా పరిశాన అయి కూడా చెప్తున్నారు ముచ్చట ఇక చూడురే ఎట్లుందో జగనాల తరీక వామ్మ వామ్మ మొగడు కొట్టినందుకు కాదు యారాలు నవ్వినందుకు అన్నట్టు ఏం జవడాలమారు రాజ్యం నడుపుతున్నావు జగనాలు నువ్వు ఇదేనా పాలన చేసే సాలు ఇదేనా రాజ్యం నడిపే తీరు నువ్వే ఇట్లా పోయి సినిమా టికెట్లు అమ్ముతారంటావు అటు పోయి యాటకూర దుకాణాలు పెడతా కోలగోసి చికెన్ అమ్మే బేరం పెడతా పచ్చాపలు అమ్ముతా పాతినప సామాన్ అమ్ముతా అని సామాన్యులు చేసే బేరాలు చేస్తా నన్ను బేకారుగా ఒక్క మాటన్నా ఓర్చుకోను అవతలోడు చెప్తే వినేది నేర్చుకోను అని చెప్పి మాట్లాడుతీవి ఇంతకన్నా దిగజారుడు పాలన దిక్కుమాలిన పాలన ఎక్కడన్నా ఉన్నదా దేశంలో అని చెప్పి ప్రతిపక్షాలు భగ్గున మండుతున్నాయి ఇగిటు పోలీసులు అయితే మొత్తం రివర్స్ డ్రామాలు మొదలుపెట్టిండ్రు ఓవర్ యాక్షన్ చేసి ఇంటి మీద రాళ్ళు రువ్వి దాడులను చేసిన గాలిపంక పార్టీ గాలి బ్యాచ్ నిడిచిపెట్టి ఇటు తెలుగుదేశం పార్టీ నేతల మీద అరెస్టులు ఎఫ్ఐఆర్లు బుక్ చేసుడు కేసులు పెట్టుడు సురువు చేసింది చూడు రెట్లున్నది ముచ్చట ఇటు అయ్యన్న పాత్రుణ్ణి నకరేకల్ కాడ జోగి రమేష్ కారధ్వంసం ముచ్చట్ల నాదెండ్ల బ్రహ్మం మీద ఇట్లా ఎఫ్ఐఆర్లు బుక్ చేసే టార్గెట్ పెట్టుకుని మరి కేసులు పెడుతున్నది ఇంత కక్షపూరిత ధోరణి ఇంత కచ్చగట్టిన పాలన ఒక్క జగనాలు పాలన తప్ప ఇంకేడా చూడలే మొత్తం రాజకీయ చరిత్రలా ఇంత ఆరాం కోర శేతల నిరి అని చెప్పి అడుగుతున్నారు ప్రతిపక్షాలు శవ్వా శవ్వా శర్వకానికి నిర్వకానికి నిలువున నిలువుటెత్తు అద్దమోలే పనిచేస్తున్నది గాలిపంక పార్టీ పాలన అని చెప్పి అంటున్నారు పబ్లిక్ చూడురి ఓ రినాగా ఏమన్నా జైరా ఎట్లన్నా చేసి పట్టుకొని పోరా అన్నట్టే ఉన్నది కదా ఎటువంటి తెలంగాణలో తెగిపోయిన అధికారాన్ని తిరిగి పట్టాలి మేమేందో చూపెట్టాలి అని కాంగ్రెస్ ఏ ఎవరిపైన అయినా మేము కింద ఉంటామా తెలంగాణలో కూడా మా జెండా ఎగిరేస్తామని కమలం పార్టీ మా కలేజీ ఏందో చూపిస్తామని అంటున్నారు వాళ్ళు ఇక ఇటు కమలనాథులు ఇటు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కారు మీదకి జోరుగానే కుదుపుతున్నారు కదా పావులు ఇక మరి ఎట్లయితే చూద్దాం రారో పారి ఏ నాకేం తక్కువ నీకంటే ఎక్కువే ఏహే మరి మాకేం తక్కువ మీకంటే ఎక్కువ అన్నట్టు ఇటు కారు పార్టీ మీదకి కస్తునలు వేస్తున్నారు నిప్పు మీద ఉప్పేసినట్టు ఉప ఎన్నికలు అట్లే వస్తున్నాయి తెలంగాణలో ఇక అంతల్నే ఏ అయిపోయింది ఇంకేడున్నది కాంగ్రెస్ అనుకుంటుండగానే రేవంత్ రెడ్డి రేసు మీదకి తీసుకొచ్చిండు కాంగ్రెస్ పార్టీని ఇక ఇటు మోడీ నాయకత్వంలో దేశంలో ఉన్నదేమేము ఇక్కడ మన తెలంగాణలో కమలం పువ్వు విరబూసేదాకా ఊకునేదే లేదు ఉత్తగుండేది లేదు అని చెప్పి కమలం పార్టీ పెబ్బ బండి సంజయ్ దండయాత్రలు పెట్టి ఓ దిక్కు పట్టు పెంచుకున్నాడు సర్దార్ పటేల్ లేకుంటే వాళ్ళ తెలంగాణ పాకిస్తాన్ లో కలిసేది రే సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు సర్దార్ పటేల్ లేకుంటే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడి కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గొల్లకొండ కిలమీద అమిత్ షా గారి నేతృత్వంలో కాసేపు జెండాను రెప్పరెప్పలాడించే అద్భుత సన్నివేశాన్ని మీ అందరికీ చూపించే బాధ్యత మాది ఇటు ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక ఇటు బల్దియా బరిలా కమలం పార్టీ తాకత ఏందో చూపించి మంచి ఫామ్ లకు వచ్చిండ్రు ఇటు కార్ పార్టీ నుంచి మంత్రి పదవి బరతరఫ్ నుంచి బయటకొచ్చిన ఈటలు కూడా కమలాన్నే అందుకొని హుజూరాబాద్ బరి నుంచి కాక మీద ఉండడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెబ్బ రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ దళిత బంధు ప్రకటించిన కాన్ నుంచి దళిత ఆత్మగౌరవ సభలు పెట్టి తెలంగాణ అంతా తెంపు లేకుండా కాంగ్రెస్ కాక రేపుతున్నాడు పబ్లిక్ లా ఇక నిన్నటి గజ్వేల్ సభ ఇటు కమలం పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవం సభలల్లా ఇరు పార్టీలు కేసీఆర్ సర్కారు మీదకి జోరుగానే అందుకునే మాటల యుద్ధం ఇక ఇటు రేవంత్ రెడ్డి ఏమో చెప్తున్నాడు కదా ఇందాం రారి తెలంగాణ అంటే దోపిడీదారుల గుండెల్లో ల్యాండ్ మైన్లు పేల్చిన ల్యాండ్ ఇది తెలంగాణ అంటే నిజాముల పైజామలు ఊడగొట్టిన గడ్డ ఇది తెలంగాణ అంటే రజాకర్లను దిగంతాలకు పారదోలిన గడ్డ ఇది
తెలంగాణ అంటే దొరల గడిలను బద్దలు కొట్టిన గడ్డ ఇది. తెలంగాణ అంటే ఇక సాలు దొరాని పాలన, నిన్ను 100 మీటర్ల గోతి తీసి గజ్వేల్ గడ్డ మీద పాతి పెడతామని గలం విప్పిన బిడ్డలు తెలంగాణ అంటే. అది చూస్తున్నారు కదా ఎట్లున్నదో ముచ్చట. మేమంటే మేమంటూ ఎగబడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. మరి 2024 వరకు ఇట్లే యాత్రలు, సభలు, సర్కారు మీద సవాళ్లు, ప్రతి సవాళ్లు జోరుగా వేసి తెలంగాణ పగ్గాలు అందుకునే తందుకు కమలం ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు ఇరావ లేకుండా తిప్పలు పడుతున్నాయి. కానీ మరి జనం చేతులున్నది అసలు షిబ్బి. అది లేకుండా అన్నం వంపలేము, బువ్వ దింపలేము కదా. మరి జనం చేతులనే ఉన్నది ఏదున్నా పార్టీల భవిష్యత్తు. వెనకటో కామన్నదట పటేలు పట్టువారు నా దిక్కుంటే ఎట్టెట్ట కొడతావో కొట్టురా మగడా అని. అగు అట్టనే ఉన్నది గాలిపంక పార్టీ వాళ్ళ ముచ్చట ఏపీలా. ఇక వాళ్ళు గదవల కింద చేతులు పెట్టి వాళ్ళ చెప్పు చేతులల్లా వాళ్ళ మెప్పుల కొరకే ఉంటేనేమో మంచిగుంటుంది. అధికార యంత్రాంగం అంతా అట్లే పనిచేస్తున్నది ఇప్పుడు. ఇక ఎంతసేపు గాలిపంక పార్టీ కార్యకర్తల కంటే కమిట్మెంట్గా వాళ్ళే పార్టీ కొరకు పనిచేస్తున్నారు. మరి ఊకదిమలంగా ఆ యూనిఫామ్లు తీసేసి ఆ పార్టీ కండవలు కప్పుకోపోయినారు అధికారులు అంతా కలిసి. ఒక సీతం అయిపోవు కదా అని అంటున్నారు ఏపీ పబ్లిక్. నెరి గింతాగం ఉంటా అదుల్లా. ఏం సకదనం ఈ సకదనం చెప్పుండ్రి. ఎంతసేపు ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలు తీసినా, నిరసనలు తెలిపినా, రోడ్ ఎక్కినా కరోనా నిబంధనలు, పర్మిషన్లు లేకపోవడు, ఇట్లా ఒకటా రెండా ఏదో ఒక ఏగ్లం మోపు చేసి పెంట పెంట చేస్తుంటారు ఏపీ జగనాల్ పోలీసులు. మరి అదే గాలిపంక పార్టీ ఎన్ని గాల్చేతలు చేసినా, ఎన్ని ఉండిలేని ముచ్చట్లు, పదవి ప్రమాణ స్వీకారానికి రికార్డింగ్ డ్యాన్సులు, మాస్కులు లేకుండా మందుల తిరుగుడు, పెద్ద పెద్ద మీటింగులు పెట్టుడు, ఫ్లెక్సీలు కట్టి దేశానికి ఏదో ఒలింపిక్ కొట్టుకొచ్చిన పెద్ద మునగన్ రామస్వామి లెక్క వాళ్ళ బర్త్డేలకు వందల వేల మందితోటి మాస్కులు పెట్టుకోకుండా గుంపులు గుంపులు కింద పొద్దుకి చేరినా గాల్పంక పార్టీలు ఏ కార్యం పెట్టుకున్నా ఈ పోలీసు వాళ్ళ కంటికి కనబడదు, షోలకి కనబడదు. ఇదేనా అసలు ఐదేళ్లు ఉండిపోయే పాలకులకు తరాజు పడితే ఎట్లా? ప్రజల వైపు పనిచేయాలని మీరు చట్టం పరిధిలా, లేకపోతే మీ ఇష్టానికి పాలకునికి భజన చేసి ఇట్లా ప్రతిపక్షాల కుతికే విసుకుతారా? ఏందిదని చెప్పి ఏపీ ప్రతిపక్షాలు ఊళ్ళు పెడుతున్నాయి. చూడు రెట్లున్నది ముచ్చట. ఇప్పుడు ఇదే ముచ్చట మీద తూర్పుగోదావరి జిల్లా బొమ్మలూరు పోలీస్ స్టేషన్ల విమర్శలకు తావిస్తున్నది. సూడూరు అధికార పార్టీ కరోనా నిబంధనలు లేవు, ఏం లేవు, ఏం చేసినా పట్టించుకోదు. అదే ప్రతిపక్షాలు నోరు తెరిస్తే చాలు, ఇక ముక్కు మీద తుమ్మముళ్ళు మొలిచినట్టు ఈపులా ఇస్త్రిపెట్ట పెట్టినట్టే చేస్తుంటారు. మరి ఈ తరిక ఎన్నడు మారుతుందో తెలియదు. కానీ నెరీ ఈసుంటి ముఖం చూసి బొట్టు పెట్టే అధికారులున్నన్ని రోజులు జనాలకున్నది జగనాలు జగడాల గోస. ఇగో ఏమయ్యా ఇదే ఇట్లా కొంతాగం అంటే గాలికి పోయే ప్రతిదీ అని తెచ్చి ఇక దూకిట్లా పెట్టుకుంటామా? ఎట్లా నాకు అర్థం కాదు. ఏందన్నట్టు ఈ ముచ్చట? ఎవడో ఏదో అంటే నాకేం సంబంధం వా? నాకు అర్థం కాదు. ఇదేమన్నా మాట్లాడుకునే ముచ్చటే రాయింది. నేనంటే ఏందనుకుంటురువా? నాకు ఇట్లా లెక్క కడుతురేంది అని చెప్పి మంత్రి కేటీఆర్ అంటున్నాడు. ఇంతకు ఏం ముచ్చట, ఎందుకు అంటున్నాడు, ఏం సంగతి అనేది ఒక్కపారు చూద్దాం రారి. వామ్మో వామ్మో, ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఉతికి ఇస్త్రీ చేస్తున్న ఈ డ్రగ్స్ భాగోతం ఇప్పుడు చిన్నగా మెల్లగా తెలంగాణ రాజకీయాలను కూడా తాకుతున్నది కదా చూడబోతుంటే. ఇప్పుడు ఇదే ముచ్చట మీద తెలంగాణ మంత్రి తారక రామారావు తెలంగాణ భవన్లో మీడియాతోటి మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీ నేతల మీద కయ్యున లేచిండు. అరే ఏం రాజకీయాలు మీవి? మీ ఢిల్లీ రాజకీయాలు లెక్క లేవు, ఉత్త సిల్లి రాజకీయాలు లెక్క కనబడుతున్నాయి. నాకు డ్రగ్స్కు ఏం సంబంధం అబ్బా? నాకు అర్థం కాదు. అట్లని నేను అన్ని డ్రగ్స్ అనాలిసిస్ టెస్టులకు తయారుగున్నా. మరి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తయారున్నాడేమో అడుగుండ్రి. లేకపోతే ఏందివా ఇది? ఇట్లే ఉంటుందా ముచ్చట? ఎవడో గాలికి పోయేటోడు ఈడీకి లెటర్ ఇస్తే నాకు సంబంధం ఉంటుండొచ్చునా? మీ ముచ్చట పాడుగాను అని అనుకొచ్చిండు. అయినా హోంమంత్రి రాష్ట్రానికి వచ్చి కేంద్రం చేసిందేందో ఒక్కటన్నా చెప్పినాడు. అట్లా చెప్పలేదు సరిగదా. ఇంకా మీదికెళ్ళి తెలంగాణ విమోచన దినోత్సవం గురించి మాట్లాడుతున్నారు. కానీ మరి స్వాతంత్ర సమరయోధులకు ఎందుకు చక్కగా పింఛన్లు అందిస్తలేదో చెప్పలేదు. మరి ఈ పాటి ముచ్చట వీళ్లే చెప్పాలి అని చెప్పి కసిరిచ్చి పెట్టిండు మంత్రి తారక రామారావు. అయినా మంత్రి గారు వాళ్ళంటే మటుకు మీరు చేసే అభివృద్ధి ఆగిపోతుందా? మీ ఆకాంక్షలు ఆగిపోతాయా? చెప్పుండ్రి. మీరు చేసేది చేస్తూనే ఉండుండ్రి సారు అని అంటున్నారు ముచ్చట తెలిసిన పబ్లిక్.
ఆ బుజ్జి బుజ్జి గణపయ్య వెళ్ళి రావయ్యా శరణు గణేశ శరణాలయ్యా వెళ్ళి రావయ్యా నువ్వు మళ్ళీ రావయ్యా శరణు గణేశ శరణాలయ్యా ఆ ఇక మన బుజ్జ గణపయ్య మళ్ళీ వాళ్ళ అవయ కాడికి తిరిగిపోయే వాళ్ళ దగ్గర పడ్డది ఇక జుడూరు ఇప్పటికే గౌరీ తనయుని గంగమ్మ ఒడి చేర్చే వాళ్ళ అయ్యిందని అందరూ అతార పతార తయారు చేసుకుంటున్నారు ఇక రేపు జోరు మీద గణపయ్యను వాళ్ళ చిన్నమ్మ గంగమ్మ ఒడిలోకి చేరుస్తారన్నట్టు ఇక అంతా జైబోలో గణేష్ మహారాజ్కి అనవలసిందే ఇక రేపు పొద్దుగాల సంధి పార్వతీ తనయుడు బుజగణపయ్య మల్ల వాళ్ళ అవయ్య కాడికి చేరుకునే కార్యం దండిగా ఆశురువైతున్నది ఇక తొమ్మిదొద్దుల సంధి నిండుగా దండిగా భక్తులు సమర్పించిన పూజలు పురస్కారాలు పులిహోరలు ఉండ్రాలు పాశం పిండి వంటల తీరొక్క తీరు రుసులతోటి భుజ నింపుకున్న బుజగణపయ్య నవరాత్రులు ముగించుకొని ఇక గంగమ్మ ఒళ్లకు పోతాడు ఇటీక రేపు ఈ తొమ్మిదొద్దుల గణేష్ చేతుల శక్కున మెరిసిన లడ్డు అర్రాస్ పాట జోరుంటది ఖైరతాబాద్ బాలాపూర్ లడ్డులు ఎప్పుడు దండిగానే పోతుంటాయి ఏలం మరి ఈ తాప బాలాపూర్ లడ్డు ఎంత వలుకుతుంది ఏం కథ అనేది చూడాలే ఇగిటు ఊర్లపొన్న బొమ్మలు తీసే తందుకు సిద్ధమైన చూడురి ఈ నవరాత్రులు భక్తి శ్రద్ధల నడుమ పూజలు అందుకున్న గణేషులు ఇక రేపటికి తిరుగు ప్రయాణానికి తయారైతున్నారు నిరుడు ఇటాటు కాలం కరోనా దెబ్బ కుదేలైంది ఈ తాప చెర్లు కూడా నిండుగా నీళ్లు దండిగున్నాయి చేపట్టి నిమజ్జనం దగ్గర జర పైలం లేకపోతే ఇగో గిటు చూడురి ఎట్లున్నది ముచ్చట దేవుడు మనం ముంచక మునిపే గంగను చేరుతున్నాడు అది చూసిండ్రు కదా అదన్నట్టు ముచ్చట జరిట్లా నిమజ్జనాల కాడ పైలంగా ఉండకుండా కింద పడి దేవుణ్ణి బదనాన్ని చేసే పని చేయకూరి సుమ చెప్తున్నా వినాయకుడు వచ్చేదే ఏడాదికి 9 దినాలు ఈ లోపట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మర్చిపోయి జరిగే నష్టం జరిగినాక ఇక దేవుడేం చేసిండు అనే ముచ్చట్లు మాట్లాడకుండా చూడురి అట్లే పోలీసులకు సహకరించి వాళ్ళు చెప్పిన లెక్కమెట్టుండి కరోనా జాగ్రత్తలు పాటించుకుంటా మాస్క్ మర్చిపోకుండా మనిషికి మనిషికి దూరం పాటించుకుంటా ఉండురి గణపయ్యకు ఘనమైన వీడుకోలు పలుకురి పైలం మరి చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల తొలగింపు మీద ధూమరం లేస్తున్నది ఇక ముఖ్యమంత్రి కుర్చెక్కేటప్పుడు పింఛన్లు పెంచుతామని చెప్పి ఇక అటు వెనక సీరు ఎక్కినాక ఇట్లా తుంచుకుంటా పోతున్నావా అని టీడీపీ కార్పొరేటర్లు ధర్నాకు దిగినరు విశాఖపట్నంలో ఇక ఎట్టట్ట పింఛన్లు వీకిర్రు అట్టట్టనే మళ్ళీ ఇవ్వాలని పెద్ద ఎత్తున ఒల్లికి దిగినరు ఇక మల మీదకి ఇట్లా ప్రజాస్వామ్యంలో టీడీపీ పోరాటం చేస్తుంటే గాలిపంక పార్టీ వాళ్ళు మటుకు గుండాల లెక్క మా మీదికి దాడులకు దిగుతారు అని పీల శ్రీనివాసు ఇంత తెగిరిని చూడురి తెలంగాణ రాష్ట్రంలో 3 దిక్కుల పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం జూట్ మిల్లుల ఒప్పందం కార్యానికి పోయినుండే మంత్రి కేటీఆర్ ఇక ఆడ మాట్లాడుకుంటే ఇటు వరంగల్ కామారెడ్డి సిరిసిల్లలో కూడా ఈ జూట్ మిల్లులు పెట్టుడుతోటి 10,000 మంది దాకా ఉపాధి దొరుకుతుంది ప్లాస్టిక్ను కట్టడి చేస్తానికి ఈ జూట్ ఉత్పత్తులు మంచిగా ఉపయోగపడతాయి ఇక ముంగలపన్న ఇంకా కూడా ఈ మిల్లులు పెంచేటట్టు ఆలోచన చేస్తామని చెప్పి అనుకొచ్చిండు టక్కర్లు అని చేదులకు జట్టలు పుట్టగదరా ఏం ముట్టిందనక ముక్కు పచ్చలారని బుడ్డపిల్ల కానీ చంపినవరని బడివే మేదిపట్నం లంగరాజు కాడనట 2 నెలల కొడుకును బిల్డింగ్ మీదకి వెళ్ళి తీసుకుపోయి ఇక గొంతుకొచ్చి చంపినాడ కన్న తండ్రి తల్లి గమనించి పిల్లగాని దవాఖానకు వేసుకుపోయేట వాళ్ళకే కానీ పాపం అప్పటికే పిల్లగాడు చచ్చిపోయినట ఎంత బాధ ఉంటుంది చూడరి ఇక చంపిన తండ్రి పారిపోయినట ఇక వాడిని తలకాయ పని చేస్తలేదట అందుకే ఇంత పాపాన్ని కొడిగట్టినని అంటున్నారు మరి తలకాయ పని చేయనివన్నీ ఊకే దవాఖాన లేక ఇంట్లో పెట్టుకుంటే ఇగో గింత ఆగం అయిపోయి ఏం సకదనం మస్కట్ల హుషారనట ఆమె చచ్చిపోయిందట అయితే అల్లుడే మా బిడ్డను పిల్లలు లేరని చెప్పి ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నాడు అని హుషారాన అమ్మనాయనలు అంటున్నారు ఇక ముచ్చట ఏంటంటే మస్కట్ నుంచి పిన్గను విజయవాడకి తీసుకొచ్చినాక కూడా తల్లిదండ్రిని చూడనిస్తలేరట ఇక లోపలికి రాణిస్తలేరట ఇక అట్లా చేసుడితోటి ఇంకా కొంచెం అనుమానం మొదలైంది ఆమె సావు మీద చూడాలి మరి ఏమి తెలుస్తారు ఎట్ట సంగతి అనేది కానీ మొత్తానికైతే గిట్లున్నది ముచ్చట కయ్యాలు
వాళ్ళు చెప్పేటివేమో నీతులు చేసేటివేమో ఫలాని తప్పులు అని, నువ్వు చేసే కొలువేంది నువ్వు చేసిన పనేంద్రా నాయన. విశాఖపట్నంలో పోలీస్ కొలువేలుగా పెడుతున్నావు కానిస్టేబుల్ పెళ్ళి అయి 12 ఏళ్ళ పొద్దు భార్యను కన్నమ్మ కష్టాలు పెడుతున్నాడట. ఇక ఆమెను కాదని ఇంకొక ఆమెతో శోభత కట్టిండట, అదేందని అడిగితే అరికోసలు పెట్టిండట. అయ్యో గిది సంగతి సార్ అని పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా పట్టించుకున్న పాపన పోలేదట. ఇక మహిళా సంఘాల వాళ్ళు రంగంలోకి దిగిర్రు, ఆమెకు న్యాయం జరిగేదాకా వెనకకు తగ్గేలేదని ఇక పిడికిలు బిగిచ్చిర్రు. ఇక ఇలా కయ్యాలనే ఇంకో ముచ్చట. ఇక కయ్యం అంటే కయ్యం కాదు కానీ గణపతి దేవుడు కాయాల పుట్టిన ముచ్చట అన్నట్టు ఇది. నిజముల్లా ఏ ఊర్లు అనుకుంటురా, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థా నారాయణపురం మండలం సేరుగూడెం కాడ ఓ బొప్పాయి కాయల చెట్టుకు గణపతి ఆకారంలో కాయ కాసింది. ఇక ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలు కాబట్టి ఇక దేవుడే స్వయానం మా ఇంటి చెట్టుకు కాసిన అని చెప్పి పూజలు సురువు చేస్తున్నారు ఊరోళ్ళు. మరి అరాసు వాడతారా లేకపోతే దేవుడి యొక్క నిమజ్జనం చేస్తారో చూడాలి. బేరాలు నిన్నగాక మొన్న శురువైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయట. అమ్మకం మొదలుపెట్టిన ఫస్ట్ నాడే 600 కోట్ల సేల్స్ తోటి మార్కెట్ మూత మోగించిందట. ఇక ఈ 2 రోజుల వాటి మొత్తం 1100 కోట్ల సేల్స్ మార్కు దాటిందిట. ఇక బుకింగ్ లైన్ అయితే మస్తులు నడుస్తున్నాయని చెప్పుకొస్తున్నది కంపెనీ. తమాషా ఇక తమాష ఎట్టున్నదో చూడు, ఇది మామూలు తమాషా కాదు. ఇది ఆటపాట ఇప్పుడు తింటానికి కూడా తీసుకెళ్ళి నన్ను సినిమాలో సంతకాలు చేసిందట హీరోయిన్ సమంత. ఇక గంత బిజీలో మరి ఎప్పటి మొక్కో ఏమో కానీ తిరుపతి కానీ వచ్చింది. ఇటు తిరుపతి ఇంకా నాకు మొక్కు ముట్ట చెప్పి ఇక ఆడికెళ్ళి శ్రీకాళహస్తిలో గుడికి పోయి ఉండే. ఇక ఈ నడవ సోషల్ మీడియాలో సమంత నాగ చైతన్య మీద గుసగుసలు వినబడుతున్నాయి. అలా ఇట్లా దేవుని దర్శనానికి వచ్చింది ఒకతే ఇక అని చెవులు కొరుక్కుంటున్నాను. మరి ఇది ఎక్కడ ముచ్చటో ఏం కదో కానీ మొత్తానికైతే గిట్లున్నది ముచ్చట. ఇంగ్లాండ్లో కరోనాకు దొరికిన టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంకా తతిమ కోచ్లకు కూడా ఇండియాకు వస్తానని ఎదురు చూస్తున్నారట పాపం. ఇక 10 రోజులు ఐసోలేషన్ అయిపోయింది. కరోనా నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాక ఇక కూడా ఫిట్ టు ఫ్లైట్ టికెట్ సర్టిఫికేట్ రావాలట. ఇక అట్లయితేనే విమానం ఎక్కిస్తామంటున్నారట. ఇక ఆ సర్టిఫికేట్ వస్తానికి ఇంకో 2-3 రోజులు పడుతుంది, రాగానే ఇండియాకు వస్తానని బీసీసీఐ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇగో ఇవి వాటి వాక్మేట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు పాడుబోయి మై డాక్టర్ ఫెయిర్ ప్రొడక్ట్స్ చూస్తేనే ఉండేది రేపు ఇలాంటి దాకా మీ టీవీ 5 ఇగుంటా.